ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ డౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసా మళ్ళీ ఫామ్ లోకి. నీరసాలు, దగ్గులు, తుమ్ములు అన్ని పోయి అంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది. సరే, ఇంతకీ విషయం ఏంటంటే, చాలా మంది వెయిట్ లాస్ లో డైట్ లో ఉన్నప్పుడు స్వీట్లు తినాలని, చల్లగా తినాలని, ఐస్ క్రీమ్ తినాలని, ఇంకా ఏదన్నా డెజర్ట్ లాగా ఐస్ క్రీమ్ కాకపోతే కస్టర్డ్ ఆర్ ఇంకోటి ఇంకోటో ఏదో ఒకటి స్వీట్ ఐటమ్ తినాలని చాలా మందికి క్రేవింగ్ ఉంటుంది. కానీ ఆగలేక కొంతమంది తింటారు. తిన్న దగ్గర నుంచి చాలా గిల్ట్ ఫీల్ అవుతారు, అబ్బా తినేసామే అంత ఎలా 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 అని చెప్పి. అందుకనే అలాంటి వాళ్ళ కోసం ఇవాళ నేను ఒక సూపర్ హెల్దీ, అసలు అబ్బా ఎలా కూడా చేయొచ్చా అని అనుకునే ఒక మంచి రెసిపీతో, ఒక హెల్దీ రెసిపీతో, చాలా తక్కువ స్వీట్తో, న్యాచురల్ స్వీట్తోనే అంత తిని ఈ స్వీట్ దేనికి తీసిపోదు, ఏ ఐస్ క్రీమ్కి తీసిపోదు, ఏ కస్టర్డ్కి తీసిపోదు, ఆర్ ఇంకో ఏ ఖీర్కి తీసిపోదు అనిపించేంత ఒక బ్రహ్మాండమైన స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. చూసే ముందు తిని నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ నేను చాలాసార్లు తిన్నా, తినే చేసి చూపిస్తున్నా. యమ్మీ అనే పదం ఇలాంటి వాటిని చూసి వచ్చిందప్ప. నిజంగా అమృతం అంటారే, లిటరల్లీ లైక్ దట్. ఎంత బాగుందో తెలుసా? సో మిమ్మల్ని నోరూరి చేస్తున్నాను, లేట్ చేయకుండా వీడియో చూసేయండి, తప్పకుండా ట్రై చేయండి. కమింగ్ దీవాలి వస్తుంది. సో దీవాలి అంటే అందరూ ఫైర్ వర్క్స్ తర్వాత స్వీట్ తినాలి, దీవాలి రోజు ఈవినింగ్ అనేది ఉంటుంది. ఈ స్వీట్ చేసి ఇంట్లో పెట్టండి, 100కి 100 మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకోండి. నేనైతే స్టీల్ది చాలా థిక్, చాలా బరువుగా ఉండే మందమైన గిన్నె పెట్టుకున్నాను. సో థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ ఏదైనా సరే పెట్టుకోండి. ఇది వచ్చేసరికి మల్టీ మిల్లెట్ కస్టర్డ్. యాక్చువల్లీ మనం కస్టర్డ్ అంటే కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తాం, కస్టర్డ్ పౌడర్, అది కార్న్ఫ్లోర్ ఉంటుంది. అలాంటివి ఏమీ వాడకుండా హెల్దీగా కస్టర్డ్ టేస్ట్ని మించిన టేస్ట్ ఉండే రెసిపీ. దీనికోసం వచ్చేసి నేను ఒక 1/4 లీటర్ పాలు, ఫ్యాట్లెస్ మిల్క్, ఇవి ఫుల్ ఫ్యాట్ పాలు కాదు, నార్మల్ రెగ్యులర్ ఫ్యాట్లెస్ మిల్క్. అంటే మనం పాల ప్యాకెట్ కొనేటప్పుడు ఫుల్ ఫ్యాట్, మీడియం, లో ఫ్యాట్ అలా 3 రకాలు అమ్ముతారు, అందులో లో ఫ్యాట్ మిల్క్ అన్నమాట ఇది. సో అవి ఒక 1/4 లీటర్ వరకు తీసుకున్నాను. సో ఈ పాలు వన్స్ మనకి పొంగు వస్తున్నాయి అనుకున్నప్పుడు కలుపుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మరగాలి. అంటే 5 నుంచి 10 నిమిషాలు మరిగితే కొంచెం చిక్కబడతాయి అనమాట. సో లో ఫ్లేమ్ పట్టుకొని పెట్టుకొని పొంగు రాకుండా అలా కలుపుతూ ఉండండి. ఒక 5 to 10 మినిట్స్కి కొంచెం మిల్క్ అనేది మనకి లైట్గా థిక్, మరి ఏమీ పేస్ట్ లాగే అవ్వసరిలా లైట్గా థిక్ అవడం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ఆ గరెట్లోనే వేసేసాను. యాక్చువల్లీ అది వచ్చేసి ఎసెన్స్, వెనిలా ఎసెన్స్. అండ్ ఇంకోటి, నా వాయిస్ వెనక అలా పిల్లల డిస్టర్బెన్సెస్, ఎక్కడ నుంచి నేను రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నా కూడా ఆ మూల ఎక్కడో అరుస్తున్నారో, అవి క్యాచ్ అవుతున్నాయి. సో అర్థం చేసుకోండి అబ్బా. సో ఇదైతే మల్టీ మిల్లెట్ ఫ్లోర్, అంటే కొర్రలు, అరికలు, జొన్న, సజ్జ, రాగి, ఈ 5 రకాలు కలిపిన మల్టీ మిల్లెట్ ఫ్లోర్ అన్నమాట ఇది. జావకి వాడుకోవచ్చు, రోటీస్లో వేసుకోవచ్చు. ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుని దాంట్లో కాచి చల్లార్చిన పాలు పోసి ఇదిగోండి ఇలా క్రీమీగా కలుపుకున్నాను అన్నమాట, పేస్ట్ లాగా. మనం కస్టర్డ్ పౌడర్కి బదులు ఇక్కడ ఇది వాడుతున్నాం అంతే. కానీ ఇంకేముంది, ఇలా పాలల్లో ఇది వేస్తే జావలాగా అయిపోతుంది కదా గౌతమి, ఇది కస్టర్డ్ లాగా ఎలా వస్తుందంటే ఎందుకు తొందర, రెసిపీ మొత్తం చూడండి. సో ఇప్పుడైతే ఈ మిల్లెట్ ఫ్లోర్ ఇందులో వేసేసి వన్స్ వేసిన దగ్గర నుంచి మనకి అడుగును అంటుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే గిన్నెలో మిగిలిపోద్దబ్బా, మిగిలిపోయిందని పోనివ్వకుండా పాలు పాలు పోసి పోసి మళ్ళీ 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 దాంట్లో లేకుండా శుభ్రంగా అది క్లీన్గా తుడిచేసేసి ఆ మిల్క్లోకి వచ్చేలాగా చూడండి. సో ఇప్పటి నుంచి మంచిగా కలుపుతూ ఉండాలి. అది మనకి ఊరికే అడుగు పట్టుకుంటూ ఉంటుంది. సో అది పట్టుకోకుండా, ఎందుకంటే అడుగు పట్టుకుందంటే అది ఒక తెట్టలాగా
ఒక అట్ట ముక్కలాగా వస్తుంది. అది కలవదు, ఆ మిల్క్ అనేది మనకి క్రీమీగా రావాలి, సో కలవదు. అందుకని చెప్పి అడుగు పట్టుకోకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని చెప్పాను కదా, అందుకనే థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ వాడండి అని చెప్పి. బాగా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకుంటే మనకి అడుగు పట్టుకోవడం అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో అది వేసేసి మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండండి. నేను ఏ విధమైన షుగర్ వేయలేదు, జస్ట్ పాలు వేసాను, వెనిలా ఎసెన్స్ వేసాను, అండ్ ఇప్పుడు మనం ఆ మల్టీ మిల్లెట్ ఫ్లోర్ని పాలల్లో కలిపి పోసింది వేసుకున్నాం అంతే. కాసేపటికి ముందు అయితే మనకి కన్సిస్టెన్సీ జావలాగానే వస్తుంది. మామూలుగా మనం రాగి జావ కానీ జొన్న జావ కానీ లేదా మిల్లెట్ జావ కానీ కాసుకుంటే అది ఎలా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ సేమ్ అలానే వస్తుంది. బట్ అది ఇంకా మనకి ఉడికి ఉడికి ఉడుకుతూ ఉండాలన్నమాట, అది అప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే ఇందులో కేసర్, సాఫ్రాన్, కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని ఆల్రెడీ నేను రోట్లో 4 స్ట్రాండ్స్ వేసి చిన్న రోట్లో అలా దంచి దాంట్లోనే పాలు పోసి కలిపి గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. డైరెక్ట్గా స్ట్రాండ్స్ వేయడం కన్నా అలా రోట్లో మనం దంచి వేస్తే కలర్ బాగా వస్తుంది. చూసారు కదా ఎంత మంచి కలరో, అండ్ వాసన కూడా అసలు గుమగుమలు ఆడుతూ ఉంటుంది అది వేయంగానే. సో అది వేసేసి ఇక్కడి నుండి మీ చేతికి పని పెట్టండి. సో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. సో టెక్స్చర్ అయితే మనకి మంచి సెమీ సాలిడ్, ఒక జెల్ లాగా సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చినాక మరీ ఓవర్ థిక్ కూడా అవ్వకూడదు, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే ఓవర్ థిక్గా ఉందంటే చల్లారేసరికి ఇంకా టూ మచ్ థిక్గా అయిపోతుంది. సో అప్పుడు మనకి తినడానికి మరీ గట్టిగా ఉంటుంది, బాగోదు. సో ఎగ్జాక్ట్లీ ఎంత కావాలో అంతే. సో అటు ఇటు అంచులు పాలు కాబట్టి కొద్దిగా మేగడ, లైట్ మేగడ లైట్, అసలు యాక్చువల్లీ ఫ్యాట్లెస్ పాలు, కానీ ఇవన్నీ వేసాక కొంచెం తెట్టలాగా వస్తూ ఉంటుంది. అది రాకుండా కలుపుతూ ఉండాలి, అది అసలు ఈవెన్గా కలిసిపోవాలన్నమాట. సో మన చేతికి అయితే మంచి ఎక్సర్సైజ్ అన్నట్టు. సో బాగా కలపండి. చూసారా కాసేపటికి అడుగున మనకి బాటమ్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది, అది దగ్గరకు వచ్చే కొంది మనకు అడుగున బాటమ్ అనేది గిన్నెలో వండే దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే చూసారు కదా ఓ పక్కకి మనం తయారు చేసుకున్న మిక్స్చర్ని అలా పక్కకు అంటూ ఉంటే ప్లెయిన్గా అది ఒక సాలిడ్ లాగా పక్కకు జరుగుతా ప్లేట్ అడుగున గిన్నె అడుగు భాగం కనిపించాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ. బట్ చెప్పటానికన్నా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా నేను ఇంత కలుపుతూ ఉన్నా కూడా కొంచెం కొంచెం ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ఉండలు అలా అనిపించాయి. అందుకని నేనేం చేశానో తెలుసా, ఇలా తీసేసేయచ్చు కానీ ఇంకా పర్ఫెక్ట్ క్రీమీగా ఉండాలి అంటే ఆ చిన్న చిన్న తొలకల్లాగా ఉండల్లాగా ఉన్నాయి కూడా ఉండకూడదు. అందుకని నేనేం చేశానంటే ఇది చల్లార్చుకుంటాం, తర్వాత చల్లార్చుకున్న తర్వాత ప్రొసీజర్ ఉంది. సో ఆ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకుని దీన్ని ఈ మిక్సర్ని ఒక 20 సెకండ్స్ అలా బ్లెండ్ చేశాను. అప్పుడు ఏమైందంటే ఆ అన్ఈవెన్గా ఉన్న తొలకల్లాగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసిపోయి ఒక ఈవెన్ ప్యూరీలాగా వస్తుంది అన్నమాట. సో చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా గిన్నెలో నుంచి అలా పక్కకు లాగుతుంటే ఒకేసారి మొత్తం పక్క జరుగుతుంది లిక్విడ్ లాగా కాకుండా. సో ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారేసరికి ఇంకొంచెం చెక్కబడుతుంది, ఇది ఆల్రెడీ చెక్కగా ఉంది ఇంకొంచెం చెక్కబడుతుంది. సో ఇది నేను కంప్లీట్గా చల్లార్చుకున్నాను, ఎందుకంటే ఎంత వేడిగా ఉన్నది మిక్సీలో వేసామంటే మొత్తం కొట్టేస్తుంది. సో కంప్లీట్గా చల్లారినాక వేసుకుంటాం కదా. సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాను. జస్ట్ 20 సెకండ్స్ అంతే, అంతకన్నా చేయాల్సిన అవసరం లేదు. 20 సెకండ్స్కే మనకు ఒక మంచి ప్యూరీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సర్ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, ఈవెన్గా ఏమాత్రం ఉండాలనేవి లేకుండా ఈవెన్ టెక్స్చర్లోకి వచ్చింది కదా. అది ఎందువల్ల అంటే అది మిక్సీ వేయటం వల్ల, చల్లారిన తర్వాత వేసుకున్నా అని చెప్పే కదా. సో చూడండి ఒక మంచి సెమీ సాలిడ్, మరి వాటరీగా లేదు అలా అని చెప్పి మరి గట్టిగాను లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న కొబ్బరి చిప్పని, చాలా చిన్నది, ఆ కొబ్బరి చిప్పని మిక్సీ బట్టి చిక్కటి పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు తర్వాత ఆ పిప్పిలో నీళ్లు పోసి 2 సార్లు వాష్ చేస్తే ఇంకా కూడా పాలు వస్తాయి. అది కూడా మనం ఏదో ఒక రెసిపీలో వాడుకోవచ్చు, ఓట్స్లోనో దేనిలో ఒక దానిలో. నేను ముందు తీసుకున్న చిక్కటి పాలు మాత్రం ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిల్లెట్ కస్టర్డ్ మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్లో పోయండి. పోస్తే అసలు ఉంటుందబ్బా ఇదే టేస్ట్. షుగర్ వేయలేదు, ఐ మీన్ స్వీట్ వేయలేదు, జస్ట్ మిల్లెట్ ఫ్లోరు ఎసెన్స్, కుంకుమ పువ్వు, కోకోనట్ మిల్క్, పాలు. కానీ అది స్పూన్తో తింటే ఉంది ఎంత బాగుంటుందంటే అదొక ఒక మైల్డ్ స్వీట్నెస్, లైట్గా భలే ఉంది అసలు.
అది నేను ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తీస్తే ఇలా వచ్చింది టెక్స్చరు. నేనైతే కాసేపు ఒక 1/2 hour ఫ్రీజర్లో పెట్టాను, 2.5 hours వచ్చేసి విడిగా పెట్టాను అన్నమాట. పెట్టిన తర్వాత తీస్తే చక్కగా ఏదో ఒక ఐస్ క్రీమ్ లాగా ఏదో అసలు భలే ఉందన్నమాట. అంచులైతే గడ్డ కట్టేసి ఆ గడ్డ వచ్చేసి మళ్ళీ తర్వాత ఆ మిక్సర్లో కలిసి టెక్స్చర్ అయితే భలే అన్ని క్రీమీ క్రీమీగా అనిపించింది. ఇప్పుడు ఇందులో మీరు ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్, పైనాపిల్ వేసుకోవచ్చు, ద్రాక్ష, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష అవి వేసుకోవచ్చు, కివీ వేసుకోవచ్చు. నేనైతే మ్యాంగో సీజన్ అయితే మ్యాంగో ముక్కలు వేసుకోవచ్చు. నల్ల ద్రాక్షలు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి, అవి పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో మీ చాయిస్. నేనైతే దీంట్లో ఇంట్లో అప్పుడు అవైలబుల్గా ఏ ఫ్రూట్స్ ఉన్నాయో అవి చూసి వేసుకున్నా. నాకు ఇంట్లో యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, బనానా ఉంది. సో ఈ మూడు రెడీగా ఉన్నాయి అందుకని చెప్పి ఆ మూడు వేసుకున్నా. బనానా అయితే మంచి సన్నటి చక్రాల్లాగా కట్ చేసుకున్నాను అన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి బాదం వేసుకున్నాను, అలాగే గుమ్మడి గింజలు వేసుకున్నాను. ఎక్కువ వేరే రకాలు ఏమీ వేయలేదు. ఒక 10 బాదం పప్పులు స్కిన్ తీసేసి అలా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే గుమ్మడి గింజలు కూడా ఒక 2 hours నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అన్నమాట. డైరెక్ట్గా వేయకుండా ఒక 2 hours సోక్ చేసినవి వేసుకున్నాను అంతే. ఆల్రెడీ కోకోనట్ మిల్క్లో లైట్ స్వీట్ ఉంటుంది, దానికే అసలు మైల్డ్ స్వీట్ ఉందన్నమాట ఆ మిక్చరు. ఈ ఫ్రూట్స్ అన్నీ వేశాక బనానా, యాపిల్, ఆరెంజ్ వీటన్నిటిలో కూడా స్వీట్ ఉంటుంది. సో స్వీట్ తక్కువ తినేవాళ్ళు, డయాబెటిక్స్ అయితే అసలు ఇంకే విధమైన షుగరు కలుపుకో అవసరంలా. ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే మాత్రం హనీ వేసుకోవచ్చు. ఇదైతే డేట్స్, ఖర్జూరాలు గింజ తీసేసి ఆ ఖర్జూరాలని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒక 3 ఖర్జూరాలని చిన్న చిన్న వాటిని అది కూడా వేసాను అన్నమాట. నిజంగా అబ్బా నేను చెప్తున్నానని కాదు, ఎంత బాగా వచ్చిందో తెలుసా టేస్ట్. బేసిక్గా నాకు కస్టర్డ్ ఇష్టం ఉండదు, నేను ఎప్పుడూ కస్టర్డ్ తిన్నా అసలు ఇంట్లో. మామూలుగా చేసినా కూడా ఏదో ఒక స్పూన్ అలా ఏదో తినాలి అని టేస్ట్ చూస్తానేమో కానీ ఇష్టంగా పట్టుకొని దాన్ని తినాలి అనేది అయితే అసలు ఎప్పుడూ తినలేదు. ఇదైతే మాత్రం టు బీ ఫ్రాంక్ నా ఫేవరెట్. ఎంత టేస్టీగా చూసారు, అసలు చూడటానికి టెక్స్చర్ ఎంత యమ్మీగా ఉందో, క్రీమీగా. ఎక్కడ ఏమాత్రం మనం స్వీట్ మిస్ అవుతున్నామో అన్న ఫీలింగ్ అనేది ఏమాత్రం రాదు. మీరు హ్యాపీగా తినొచ్చు. నాకైతే ఫ్రూట్స్ అన్నీ ఉన్నా కూడా ఇంకొంచెం నా హనీ ఫ్లేవర్ ఉంటే నాకు ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పి ఒక 1/2 spoon హనీ అలా వేసుకున్నాను. పైన లాస్ట్కి మీ దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంటే కనుక హోమ్ మేడ్ అలాంటిది వేసుకోండి, లేదంటే పిస్తా. నా దగ్గర అయితే ప్రోటీన్ పౌడరు ఉంటుంది, నట్ పౌడరు చేసుకొని పెట్టుకుంటాను, అలాగే పిస్తా కూడా అలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట ఒకేసారి. సో అవన్నీ కొంచెం కొంచెంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. సో అది ఒక 1/2 spoon పైన అలా జస్ట్ అది డెకరేషన్ కోసం వేసాను అంతే, అది వేయాల్సిన పనే లేదు, ఆప్షనల్. అది వేయకుండా కూడా డైరెక్ట్గా అలా తినేయచ్చు అంతే. ఎంత బాగుందో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో చాలా హెల్దీ, చాలా టేస్టీ. సో మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. చాలా మంచి రెసిపీ చూపించావు గౌతమి అని అంటారు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.